ఎక్కడికి పోయినా పోకిలి రోడ్లతోని వశమైతలేదు. మొన్న పండగకు మా ఊరికి పోతుంటే సుక్కలు గానొచ్చని గుంతల రోడ్ల మీద బండ్లేసుకొని తిరుగుతుంటే ఊగి ఊగి శిగం నిండినట్టే అవుతున్నది. మీదికెళ్ళి వానలు జయబట్టి రోడ్లు ఇగింత ఆగమైనవి. అటు ఏపీలనైతే రోడ్లతోని పెద్ద పరిశానే ఉన్నదని షాన్ వద్దుల సంది పబ్లిక్ మొత్తుకుంటూనే ఉన్నారు. ఇక అట్లెట్ల ఇన్నొద్దులకు పబ్లిక్ బాధలు సెంటర్ సర్కార్ వాళ్లకు తెలిసినట్టున్నాయి. అందుకే తీపి ముచ్చట చెప్పిర్రు. ఇన్నొద్దులు ఏమైందో ఎట్లయిందో ఇక పక్కకు పెడితే ఇక ఇప్పటి సంది రెండు రాష్ట్రాలలో జర రోడ్ల ముఖం తెల్లగేటట్టే ఉన్నది అంటారు. పెద్ద పెద్ద రోడ్ల వ్యవహారం అంతా సెంటర్ సర్కార్ వాళ్ళే చూస్తారు కాబట్టి ఇక అట్లా సెంటర్ రోడ్ల మంత్రి గడ్కరీ సారు మన మీద పాయిరం గట్టిగానే చూపించిండట. అసలే పోయిన ఐదేండ్లు పాత సర్కార్ వాళ్ళు చేయబట్టి ఏపీ రోడ్లు ఆగమాగమైనాయి అంటుంటారు కదా చాలా మంది. అందుకే ఇప్పుడు గా రోడ్ల చక్కదనం మార్చే ఇగురం చేస్తున్నారట. అన్ని రోడ్లు ఒక్కటేసారి మంచిగా చేయాలంటే అయ్యే పని కాదాయే. అప్పుడింత ఇప్పుడింత చేసుకుంటూ పోతారట. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 13 రాష్ట్రాలు బాగు చేస్తేందుకు 400 కోట్లు విడుదల చేసినరట సెంటర్ సర్కార్ వాళ్ళు. అంతా కలిపి 200 కిలోమీటర్లకు ఎక్కువనే రోడ్లు మంచిగా చేస్తారట. గుంటూరు నల్లపాడు నడుమ 4 లైన్ల రోడ్డు వేస్తారట. అట్లనే రాష్ట్రంలో పొక్కిలి లేచిన రోడ్లకు రిపేర్లు గట్టిగానే చేస్తారా అన్నట్టు. మొన్న ఢిల్లీకి పోయినప్పుడు సీఎం బాబు సారు సెంటర్ మంత్రి చెవిన ఓ మాట వేసిండట. అందుకే ఇక సారు పైసలు విడుదల చేసిండు అంటారు. ఇక దిట్లుంచే తెలంగాణలో కూడా నల్గొండ మీదికి వెళ్ళిపోయే పెద్ద రోడ్డుకు 516 కోట్లు విడుదల చేసిండ్రు. నకిరేకల్ చౌరాస్తకెళ్ళి సురువు చేస్తే నల్గొండ మీదికి వెళ్ళి ఏపీలో ఉన్న మాచర్ల ఎర్రగొండపాలెం కనిగిరి దాకా పోతుందట రోడ్డు. అసోంటి రోడ్డుకు మధ్యలో ఊర్లేం తలగకుండా 14 కిలోమీటర్లు 4 వరుసలతోని బైపాస్ రోడ్డు వేస్తారట. సెంటర్ సర్కార్ వాళ్ళు పైసలు ఇచ్చినట్టు మంత్రి కోమటిరెడ్డి సారే ఇంటర్నెట్ గుట్లు రాసుకొచ్చిండు. ఏమైతే గానీ ఇంటిని చూసి ఇల్లాలి పంతనం తెలుసుకున్నట్టు ఏ రాష్ట్రంలోనైనా రోడ్లు చక్కగా ఉంటేనే పతార పెరుగుతుంది. అసలే రోడ్లు పొక్కిలి లేచి ఆగమవుతున్నారు పబ్లిక్. ఇసొంటి యాళ్ళల్లో సెంటర్ వాళ్ళు రోడ్ల కొరకు పైసలు ఇచ్చిండ్రంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారా అందరూ.